అందరికి నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ లిస్టు, అది కూడా విత్ ఆన్సర్స్ అనమాట. ఇది మనము సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్తో అడిగి మనం తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పీడిఎఫ్స్ లేవు, జస్ట్ ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకోండి ఒకసారి. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్, దానికి సంబంధించి ఆన్సర్. అలాగే దీంట్లో క్వశ్చన్స్ తర్వాత కొన్ని మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి చూసుకోండి. దాంట్లో నుంచి కూడా వస్తాయన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. ఇలా వన్ బై వన్ నేను చూపిస్తాను మొత్తం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రియాక్షన్ విత్ C2H4, KI, HG, PBS, AG. ఆన్సర్ చూడండి, ఇది చూడండి ఎంత స్పేషియస్గా రాశారు. ఎలా అంటే పేపర్ ఫిల్లింగ్, ఇది ఒక ఆర్ట్ అన్నమాట ఇలా రాయడం అనేది కూడా. ఇలా రాస్తే మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. చూడండి ఫార్ములాస్ కానీ ఇలా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కానీ చాలా నీట్గా ఉందన్నమాట ఇది. తర్వాత థర్డ్ క్వశ్చన్, హౌ ఈజ్ క్లోరైన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రియాక్షన్స్ విత్ NaOH, NH3 అండ్ సారీ NH3 అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఆన్సర్ చూడండి ఒకసారి, ఈ కెమికల్ రియాక్షన్స్ ఇవి. ఇదన్నమాట ఆన్సర్, ఒకసారి తీసుకోండి మీకు ఎగ్జామ్స్లో ఇవి యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, కొంచెం క్వశ్చన్స్ లెందీగా ఉన్నాయి, ఆన్సర్స్ కూడా చూపిస్తున్నాను అందుకే. ఇవి ఆన్సర్స్ మీకు. ఈ కెమిస్ట్రీలో ఏంటంటే ఆన్సర్స్ చిన్నగానే ఉంటాయి కానీ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది అనమాట. మీ సొంతంగా కానీ సొంత మాటల్లో కానీ రాయడానికి వీలు ఉండదు, ఎలా ఉంటే అలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇలా ఇంటూ మార్క్స్ పెట్టేసి ఇలా క్లోజ్ చేశారు చూడండి, అక్కడికి క్వశ్చన్ కంప్లీట్ అని అర్థము. ఇది క్వశ్చన్ ఫిఫ్త్ది, తర్వాత దీనికి సంబంధించిన ఆన్సరు. స్ట్రక్చర్స్ ఇచ్చినారు, అలాగే దానికి సంబంధించి డయాగ్రామ్స్ కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ది, సెవెంత్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇది చూసుకోండి ఒకసారి. ఏదాంత రియాక్షన్స్ చేసినప్పుడు ఎలా వస్తుంది అని ఇచ్చినారు. తర్వాత నెక్స్ట్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఇది, దానికి సంబంధించిన ఆన్సర్ కూడా పాయింట్ వైజ్ ఇచ్చినారు చూసుకోండి ఆన్సర్లు. 7-8 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇది, దానికి సంబంధించిన ఆన్సర్ చూడండి. అలాగే ప్రాబ్లం కూడా ఇచ్చినారు ఇక్కడ, దానికి సంబంధించి ఆన్సరు. తర్వాత థర్డ్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్ విత్ ఈక్వేషన్స్. ఇది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్. వీటికి సంబంధించి పీడిఎఫ్స్ మా దగ్గర లేవు, ఇది వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉండొచ్చేమో కనుక్కోవాలి. సో మీకైతే ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సర్ విత్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. మీరు కూడా ఇలాగే రాయండి ఎగ్జామ్లో, అప్పుడు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 4 మార్క్స్వి, సాలిడ్ స్టేట్ ఫస్ట్ది, దానికి సంబంధించిన ఆన్సరు కనిపిస్తుందా క్లియర్గా. సెకండ్ది,
వాట్ ఈజ్ స్కాట్కి డిఫెక్ట్? విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చారు ఆన్సర్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫ్రాంకిల్ డిఫెక్ట్? దానికి సంబంధించి ఆన్సరు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చను, ఇవి ఇంపార్టెంట్ అంట, దానికి సంబంధించి ఆన్సర్స్. తర్వాత ఇది ఫిఫ్త్ క్వశ్చన్, దానికి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ సొల్యూషన్స్ దాంట్లో నుంచి ఇంపార్టెంట్, ఫస్ట్ది ఇది, ఫస్ట్ క్వశ్చన్. దానికి దానికి సంబంధించిన ఆన్సరు ఒకసారి చూసుకోండి. ఇక్కడికి అయిపోయింది. తర్వాత సెకండ్ క్వశ్చన్ స్టార్ట్, ఇక్కడికి ఎండ్ ఆన్సర్. తర్వాత థర్డ్ క్వశ్చను, దానికి సంబంధించిన ఆన్సరు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చను, దానికి సంబంధించిన ఆన్సర్. చాలా చిన్నది. తర్వాత ఫిఫ్త్ క్వశ్చను, ప్రాబ్లమ్స్ ఇవి, వీటిలో నుంచి ఎక్కువగా వస్తుంటాయి. తర్వాత సిక్స్త్ క్వశ్చను, దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ స్టేట్ హెన్రీస్ లా. సెవెంత్ క్వశ్చను ఇక్కడ కంప్లీట్ అయింది. తర్వాత ఎయిత్ క్వశ్చను, దానికి సంబంధించిన ఆన్సర్ జస్ట్ 2 లైన్స్ ఉంది విత్ ఎగ్జాంపుల్. తర్వాత నైన్త్ క్వశ్చన్ విత్ ఆన్సర్. తర్వాత టెన్త్ క్వశ్చన్. తర్వాత డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిన చూడండి. ఫస్ట్ క్వశ్చను, దానికి సంబంధించి ఆన్సర్స్ విత్ డయాగ్రామ్స్. ఇది సెకండ్ క్వశ్చను, దీనికి సంబంధించి ఆన్సర్. ఇది థర్డ్ క్వశ్చన్, దీనికి సంబంధించిన ఆన్సరు. ఫోర్త్ క్వశ్చను, వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను. మీకు కావాలనుకున్న చోట పాస్ చేసుకొని మీరు నోట్ చేసుకోవడం లేదా టిక్ పెట్టుకోవడం చేసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, సిక్స్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, సెవెంత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఎయిత్ క్వశ్చన్ విత్ ఆన్సర్, నైన్త్ క్వశ్చన్. ఇక్కడికి ఈ పేజ్ ఎండ్ అయింది. నెక్స్ట్ కంటిన్యూషన్గా టెన్త్ క్వశ్చను, దానికి సంబంధించిన ఆన్సరు. తర్వాత 11th క్వశ్చను, దానికి సంబంధించి ఆన్సర్. 12th క్వశ్చన్ అండ్ ఆన్సర్, అలాగే కంటిన్యూషన్గానే ఉంది. 13th క్వశ్చన్ ఆన్సరు. తర్వాత 4 మార్క్స్ వి. 4 మార్క్స్లో కెమికల్ కైనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, దాని నుంచి ఇంపార్టెంట్వి. ఫస్ట్ దానికి సంబంధించి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ ఇది విత్ ఎగ్జాంపుల్స్ ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్, దానికి సంబంధించిన ఆన్సరు. తర్వాత థర్డ్ క్వశ్చను, ఇది ఇక్కడికి ఆన్సర్ ఎండ్స్. ఇంకా జస్ట్ 2 పేజెస్ ఉన్నాయంతే అయిపోయింది. ఫోర్త్ క్వశ్చను, దానికి సంబంధించిన ఆన్సరు. చాలా అంటే ఫాంట్ పెద్దగా ఉంది కాబట్టి మీకు బాగా కనిపిస్తాయి, బాగా రాస్తారు హ్యాండ్ రైటింగ్. తర్వాత ఫిఫ్త్ది, దానికి సంబంధించిన ఆన్సర్. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనుకుంటా. ఇది సిక్స్త్ క్వశ్చను ఆన్సర్. సెవెంత్, ఎయిత్ ఫాస్ట్గా చూసుకోండి. తర్వాత నైన్త్, టెన్త్, ఇక్కడ 11th. ఈ పేజ్ ఇక్కడికి ఎండ్. ఇది లాస్ట్ పేజ్. ఇంకా మోడల్ పేపర్స్ ఉన్నాయంతే. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4 మార్క్స్ ఇవి. ఈ చదువుకుంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ లిస్టుల నుంచే వస్తాయి అనుకుంటున్నాను. సార్ వాళ్ళని అడిగే తీసుకోవడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ మళ్ళీ కొన్ని పేపర్స్ ఉన్నాయి చూడండి. మీకు సెక్షన్ ఏలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సెక్షన్ బి 15th క్వశ్చన్. నెక్స్ట్ ఇలా పిన్ చేసేస్తున్నారు ఇవి. 16th క్వశ్చను, 17th, 18th. మోడల్స్ ఇలాగే రావచ్చు సెక్షన్ సిలో. ఇంకా లాస్ట్ క్వశ్చన్.
ఇది ఇంకొక మోడల్ పేపరు చూడండి, సెక్షన్ ఏలో 2 మార్క్స్వి, తర్వాత సెక్షన్ బి. క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. సెక్షన్ ఏ కూడా ఇంకొకసారి చూపిస్తాను, ఎందుకంటే ఇది ప్రింటింగ్ అంత పెద్దగా లేదు, చిన్నగా ఉంది. ఇది సెక్షన్ బి, ఇవి సెక్షన్ సి. 3 క్వశ్చన్, ఇది ఇక్కడికి పేపర్ కంప్లీట్. ఇది ఇంకొక పేపరు సెక్షన్ ఏ క్వశ్చన్స్. ఒక 2-3 పేపర్స్ చూసుకుంటే మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ క్వశ్చన్స్ కూడా చూపించడం అనమాట. ఇవి సెక్షన్ సి ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3LOK6600. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.